आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, నేను విజయ్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భద్రత విషయంలో కొంత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కేంద్రం ఈ మేరకు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మామూలుగా ఆయన భద్రతనంతా కూడా ఎన్ఎస్జి కమాండోస్ చూస్తూ ఉంటారు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఆయన భద్రత ఉంటుంది. బ్లాక్ క్యాట్ కమాండోస్ కపిల్చేటువంటి వీరు ఆయన ఇప్పటివరకు ఆయన భద్రతను చూసుకునేటువంటి పరిస్థితి. అయితే 2003లో అంటే సరిగ్గా ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు, ఎవరైనా హిట్ లిస్ట్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా మావోయిస్టులు లేదా తీవ్రవాదుల హిట్ లిస్ట్లో ఉన్నప్పుడు, అటాక్ జరిగినప్పుడు ఇలాంటి భద్రతను ఇప్పటి వరకు కూడా విఐపీకి, విఐపీస్కి, లీడర్స్కి ఇస్తూ వచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా 2003లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తిరుమలకు వెళ్తున్నటువంటి క్రమంలో అలిపిరి వద్ద అప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. క్లమెరమైన్స్తో అప్పుడున్నటువంటి నక్సలైట్లు ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆయన ప్రాణాలతో చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆయనకు ఎన్ఎస్జి కమాండోస్తో సెక్యూరిటీని కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు వారి స్థానంలో సిఆర్పిఎఫ్ బలగాలను తీసుకురాబోతున్నారు. ఎన్ఎస్జి కమాండోస్ ఆధ్వర్యంలో వారికి బదులుగా సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలోనే చంద్రబాబు భద్రతని ఇక మార్చి కొనసాగించేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఈయనతో పాటుగా మరో 9 మందికి, దేశంలో ఉన్నటువంటి మరో 9 మంది విఐపీస్ లీడర్స్కి సంబంధించినటువంటి భద్రతలో కూడా ఇలాంటి మార్పునే చేపట్టబోతున్నారు. అసలు ఎన్ఎస్జీ ఏం చేస్తుంది, వీరి విధులు ఏంటి, ఎన్ఎస్జీ భద్రత ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి మీకు డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఎన్ఎస్జీ కమాండర్స్ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్గా పిలుస్తారు. ఎన్ఎస్జీ అంటే ఇది జెడ్ ప్లస్ కేటగిరీలో ఎక్కువగా ఈ కమాండోస్నే యూజ్ చేస్తుంటారు. జనరల్గా ఎన్ఎస్జీ కమాండోస్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఎవరికి ఉంటుంది, వారిలో ఎవరు ఉంటారు అంటే దాదాపుగా 10 మంది వరకు కమాండోస్ ఇందులో ఉంటారు. ఎన్ఎస్జీలో 10 మంది వరకు ఉంటారు. మొత్తం కలిపి అంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు, ఈ కమాండర్స్తో కలిపి మొత్తం 55 మంది వరకు ఈ టీంలో ఉంటారు. మొత్తం 5 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ని ఇందులో యూజ్ చేసేటువంటి పరిస్థితి. అంటే 5 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కూడా ఇక్కడ శాంక్షన్ చేస్తారు ఆ కాన్వాయ్కి. సో అది కారు కావచ్చు లేదంటే వ్యాన్స్ కావచ్చు. సో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వెహికల్స్ అన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్గానే ఉంటాయి. సో సంవత్సరానికి దాదాపుగా 30 లక్షల ఖర్చు వరకు అవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే, హోంశాఖ ఆధ్వర్యంలోనే ఎన్ఎస్జీ పనిచేస్తుంది. ముఖ్యంగా ఎన్ఎస్జీ అనగానే మనందరూ కూడా గుర్తుకొచ్చేది, ఎన్ఎస్జీ కమాండర్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేది పార్లమెంటు మీద. ముఖ్యంగా ముంబైలో జరిగినటువంటి దాడులు, ఎప్పుడైతే ముంబైలో జరిగినటువంటి తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడులకు సంబంధించి అప్పుడు ఎన్ఎస్జీ కమాండర్స్ చేసినటువంటి సాహసోపేతమైనటువంటి రెస్క్యూ, చాలామంది ప్రాణాలను కాపాడారు. ఎవరైతే హోటల్లో, తాజ్ హోటల్లో నక్కి ఉన్నటువంటి ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని చాకచక్యంగా కొన్ని గంటల్లోనే సాహసోపేతంగా పట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, 0 ఎర్రర్స్తో, ఎలాంటి తప్పిదాలు లేకుండా ఎన్ఎస్జీ కమాండర్స్ పనిచేస్తుంటారు. వీరందరూ కూడా ఇంటర్నల్గా అంటే దేశం అంతర్గతంగా ఉన్నటువంటి ఏదైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం కోసం ఎన్ఎస్జీ కమాండర్స్, ఎన్ఎస్జీ టీం పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఎన్ఎస్జీ బదులుగా మనం చూసినట్లయితే ఇది ఎన్ఎస్జీ కమాండర్స్ మనం చూస్తున్నాం కదా. వీరు పూర్తిగా బ్లాక్ డ్రెస్లో ఉంటారు. పూర్తిగా అంటే వెల్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్గా వీళ్ళని చెప్పవచ్చు. ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా వెంటనే ఆ విఐపీని రక్షించడానికి వీరందరూ కూడా కాపాడేటువంటి పరిస్థితి ఈ కమాండర్స్. అయితే ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో ముఖ్యంగా ఆయనకైనా లేకపోతే మిగతా వారికి కూడా మార్చేటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా అనేది కూడా ఒకసారి మనం చూసినట్లయితే, సో ఇలా చంద్రబాబు నాయుడు గారి ఎక్కడున్నా కూడా, ఆయన ఎక్కడున్నా కూడా ఇలా బ్లాక్ క్యాట్ కమాండోస్ అంతా కూడా దాదాపుగా ఆయన చుట్టూ ఉంటారు. సెక్యూరిటీని అంతా కూడా వారే పర్యవేక్షిస్తుంటారు. అయితే వీరి స్థానంలో ఇప్పుడు ఎవరు రాబోతున్నారు, ఎవరు రాబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. సిఆర్పిఎఫ్, సో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, వీరి ఆధ్వర్యంలో, ఈ బలగాల ఆధ్వర్యంలో చంద్రబాబు గారికి ఎన్ఎస్జీ స్థానంలో, సో వారిని ప్రొటెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం చూసినట్లయితే అంటే ఇప్పుడు ఈయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి సెక్యూరిటీలో ఇక్కడ సిఆర్పిఎఫ్ జవాన్స్ ఉన్నారు. సో వారు ఏ విధంగా అయితే సెక్యూరిటీని పర్యవేక్షిస్తుంటారో అదేవిధంగా ఇకపై కూడా. ఎస్, ఇదోండి ఇక్కడ చూద్దాం. ఇలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్మీ సోల్జర్స్ ఏ విధమైన
డ్రెస్సింగ్ ను డ్రెస్ కోడ్ ను ఉంటుందో ఎలాంటి వెపన్స్ కలిగి ఉంటారో సేమ్ ఇంచుమించుగా అలాంటి డ్రెస్సింగ్ ను కలిగి ఉంటారు వీళ్ళంతా కూడా సిఆర్పిఎఫ్ బలగాలు అనేది మనకి చూస్తే కూడా మనం ఈ పేరు కూడా ఎక్కువగా ఎలక్షన్ల టైంలో అంటే ఎలక్షన్ల టైంలో కేంద్రం నుంచి బలగాలని రాష్ట్రాలకు పంపించినప్పుడు జిల్లాలకు పంపించినప్పుడు అక్కడ ఆ సెక్యూరిటీని అంతా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ సెక్యూరిటీని అంతా కూడా సిఆర్పిఎఫ్ బలగాలు కూడా స్థానిక పోలీసులతో కలిసి అక్కడ భద్రతనాడ వారు పర్యవేక్షించేటువంటి పరిస్థితి అంటే అక్కడ సెక్యూరిటీలో వారు ఉండేటువంటి పరిస్థితి ఇక మీదట కూడా ఏదైతే జాతీయ స్థాయిలో కావచ్చు లేదంటే ఏదైనా థ్రెట్ ఉన్నటువంటి హిట్ లిస్ట్లో ఉన్నటువంటి నాయకులు విఐపీస్ అందరూ కూడా ఎన్ఎస్జీ కమాండర్స్ స్థానంలో సిఆర్పిఎఫ్ బలగాల్ని అక్కడ సిఆర్పిఎఫ్ కమాండర్స్ని సిఆర్పిఎఫ్ టీమ్స్ని అక్కడ సెక్యూరిటీని పెట్టాలి అనేది కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అందుకు సంబంధించి ఒక రెండు నెలల్లోనే ఈ మార్పులన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే కాకుండా మిగిలినటువంటి కొంతమందికి అంటే చూసినట్లయితే ముఖ్యంగా అంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హోంమంత్రి గారు కావచ్చు లేదంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ ఉన్నారో ఆయనకు కూడా గతంలో ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉండింది ఇప్పటి వరకు కూడా ఆయన ఎన్ఎస్జీ సెక్యూరిటీలోనే ఉన్నారు సో ఆయన్ని కూడా ఎన్ఎస్జీ స్థానంలో సిఆర్పిఎఫ్ సెక్యూరిటీని తీసుకొచ్చేటువంటి పరిస్థితి అదేవిధంగా ముఖ్యంగా మరొక మంత్రి ఎవరైతే సర్బానంద సోనోవాల్ అంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సర్బానంద సోనోవాల్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉంది ఆయన స్థానంలో కూడా సిఆర్పిఎఫ్ సెక్యూరిటీని తీసుకురాబోతున్నారు అదేవిధంగా ఎవరైతే ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో చరణ్ సింగ్ ఆయనకు కూడా ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉంది ఆయన స్థానంలో కూడా ఇప్పుడు సిఆర్పిఎఫ్ సెక్యూరిటీని తీసుకురాబోతున్నారు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ అదేవిధంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఫరూక్ అబ్దుల్లా ఎవరైతే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఉన్నాడో ఫరూక్ అబ్దుల్లా కూడా సో ఎన్ఎస్జీ స్థానంలో సిఆర్పిఎఫ్ బలగాలను తీసుకురాబోతున్నారు మరొకవైపు బిఎస్పి అధినేత్రి మాయావతికి కూడా ఎన్ఎస్జీ బదులుగా సిఆర్పిఎఫ్ సెక్యూరిటీని తీసుకురాబోతున్నారు అదేవిధంగా యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన స్థానంలో కూడా ఎన్ఎస్జీ స్థానంలో ఆయనకు కూడా ఎన్ఎస్జీ స్థానంలో సిఆర్పిఎఫ్ బలగాలను సెక్యూరిటీగా నియమించేటువంటి పరిస్థితి రాజ్నాథ్ సింగ్కు అలాగే ఎల్కే అద్వానీకి కూడా గతంలో హోంమంత్రిగా పనిచేసినటువంటి ఎవరైతే ఎల్కే అద్వానీ ఉన్నారో బీజేపీ సీనియర్ నాయకులు ఆయనకు కూడా ఎన్ఎస్జీ కమాండర్స్ ద్వారా సెక్యూరిటీని ప్రజెంట్ సెక్యూరిటీ ఉంది సో ఆ సెక్యూరిటీ స్థానంలోనే సిఆర్పిఎఫ్ సెక్యూరిటీని తీసుకొచ్చేటువంటి పరిస్థితి సో అదేవిధంగా వీరితో పాటు మొత్తం ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అలాగే మొత్తం 9 మంది వరకు అంటే చంద్రబాబుతో పాటుగా ఈ మరొక 8 మంది మొత్తం 9 మందికి రాబోయేటువంటి 2 నెలల్లో ఎన్ఎస్జీ కమాండర్స్ కాకుండా వారి స్థానంలో సిఆర్పిఎఫ్ బలగాలను తీసుకురాబోతున్నారు కాకపోతే ఎన్ఎస్జీ అంటే వెల్ ట్రైన్డ్ కమాండర్స్ ఇది అంతర్గతంగా ఎవరైతే తీవ్రవాదులు ముఖ్యంగా ఉగ్రవాదులు టెర్రరిస్టులకు సంబంధించినటువంటి థ్రెట్లో ఉన్నారో వారికి ముఖ్యంగా ఈ సెక్యూరిటీని అందిస్తారు కానీ కేంద్రం ఇక మీదట ఏంటంటే అది ఉపసంహరించుకొని సిఆర్పిఎఫ్ బలగాల్ని వాటిని పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేయాలనేది కేంద్రం నిర్ణయంగా అయితే పెద్దగా సెక్యూరిటీలో తేడా ఏమీ ఉండదు కాకపోతే ఎన్ఎస్జీ సేవలను వేరే వాటికి వాడుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయంగా మనకు తెలుస్తుంది సో ఇప్పుడైతే మాత్రం చంద్రబాబు గారికి సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయంలో ఇదొక అప్డేట్గా మనం చెప్పేటువంటి పరిస్థితి